రక్తం యొక్క విలువను తెలుపుతూ రక్తదానం ప్రతి ఒక్కరూ చేయాలని నేపథ్యంలో యువత ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే సంకల్పంతో వాయిస్ ముస్లిం మైనారిటీ సంస్థ ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో పాల్గొంటున్నామని ముస్లిం సోదరులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాలకన్నా రక్తదానం మిన్న అని ముఖ్యంగా యువత ముందుకు వచ్చి ప్రతి 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలన్నారు. మీరు ఇచ్చే రక్తం మరొక ప్రాణాన్ని కాపాడుతుందని సందేశం ఇచ్చారు. రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. రక్తదానానికి కులమతాలు ఉండవని కేవలం రక్తం రంగు మాత్రమే ఉంటుందని ప్రతి యువత భాగస్వామ్యం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, దగదర్తి మండలం నాయకులు తాళ్ళూరు ప్రసాద్ నాయుడు, రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొన్నారు. గతంలో ఈ వాయిస్ ఆఫ్ ముస్లిం తరఫున సలీం భాయ్ పెట్టే ప్రోగ్రామ్ అందరికీ మనం వస్తానన్నాం, బ్లడ్ ఇస్తానన్నాం. ఈ రక్తదానం అనేది మన జాబర్ఖాన్ చేసినట్టు అన్ని దానాల్లో కల్లా పొందదు. ఎందుకంటే రక్తం అనేది ఎక్కడ పడితే అక్కడ దొరకదు. రక్తం యొక్క అవసరం వచ్చినప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఒక చెయ్యి లేని వ్యక్తికి, చెయ్యి ఉన్న వ్యక్తికి, చెయ్యి లేనటువంటి వ్యక్తిని అడిగితే అయ్యా నీ చెయ్యి విలువ ఏంటంటే అతనికి అప్పుడు చెప్తాడు ఆ చేతి విలువ. అప్పుడు దాకా తెలియదు. మనం ఏంటంటే మామూలుగా ఓరల్గా చెప్పుకుంటూ వెళ్తే రక్తదానం అనేది ఎందులో రక్తదానం ఉంటుంది. మొన్న నేను ఒక ఇన్సిడెంట్లో వాకింగ్లో ఉన్నా, ఒక వ్యక్తి నాకు తెలిసినప్పుడు ఫోన్ చేసి, భయ్ మా అమ్మాయికి ఆపరేషన్ అయింది, అర్జెంటుగా హాస్పిటల్లో ఉంది, 2 బ్లడ్ బాటిల్స్ కావాలని చెప్పేసి ఫోన్ చేశాడు. నేను ఇమీడియట్లీ సలీం భాయ్ చేశాను. ఏమో సలీం భాయ్, సలీం భాయ్ ఉండి పాపం రవిప్రకాష్ గారికి చెప్పి, వాళ్ళ భార్య పద్మా గారికి చెప్పి, అమ్మ అర్జెంటుగా ఉదయాన్నే తెల్లారుదామా వచ్చి ఇవ్వమంటే సరే ఆమె వస్తారని చెప్పి. ఈ లోపల ఆ వ్యక్తి నాకు ఎన్ని ఫోన్లు చేశాడంటే ఎంత ఆవేశం, తప్పన పడుతున్నాడు నువ్వు రావాయా, నాకు తొందరగా కావాలి బ్లడ్, బ్లడ్ ఎక్కిపోతే ప్రాణం పోతుంది అని చెప్పేసి. అంటే ఎంత అవసరం ఉంటుందండి. అదే పరిస్థితి మనకు వస్తే మనం ఎలా ఉంటాం? అందుకోసం కాపాడేవాడు దేవుడు. ఒక వ్యక్తిని కాపాడేది, ప్రాణం పోసేది, ప్రాణం తీసేది దేవుడు. రెండో వాడు తన రక్తాన్ని వేరే రక్తానికి ఇచ్చి ఒక వ్యక్తిని బతికిచ్చాడంటే ఇటు రెండో దేవుడు. కాబట్టి రక్తం మన అందు ఉన్నా మనం పెట్టుకున్నప్పుడు ఆ రక్తం పనికిరాదు, కొన్ని రోజులు పోతుంది, మళ్ళీ ఫ్రెష్గా రక్తం వస్తూ ఉంటుంది. ఒక బాయిలో నీళ్లు చేస్తూ ఉంటే ఊట వస్తూ ఉంటుంది. అలాగే మన శరీరంలో కూడా రక్తము తీసే కొద్దీ మళ్ళీ ఇంకో వారం 10 రోజులకు మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంది మనకు. మనం రక్తం ఇచ్చి ఆ రక్తాన్ని ఆపదలో ఉన్నటువంటి వ్యక్తిని కాపాడుకోగలిగితే మనం దేవుడితో సమానం అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. సెలవు మీరు ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఇందాక పద్మనాభాయ్ చెప్పినట్టు గడ్డ అనే దానికి ఒక రంగు మాత్రమే తెలుస్తుంది, దానికి కులాలు మతాలు ఏం తెలియదు. కాపాడేదానికి ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమాలు మనం ఏర్పాటు చేయడం కూడా నిజంగా అభినందించాలి. ఈరోజు మనం గడ్డించి ఆపదగా ఉన్న వారికి ఈరోజు ప్రాణాలు కాపాడుతున్నామంటే వాళ్ళు జన్మజన్మకు కూడా మనని తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు. ఇందాక సోదరుడు చెప్పినట్టు మాకు కూడా చాలాసార్లు ఫోన్లు వస్తూ ఉంటాయి, అర్ధరాత్రి ఫోన్లు వస్తూ ఉంటాయి, గడ్డి కావాలా, ఏ గ్రూప్ గ్రూప్ చెప్తా ఉంటారు, ఏ పాజిటివ్ అని బీ నెగటివ్ అని చెప్తా ఉంటారు. కొన్నిసార్లు అవి అందుబాటులో కాక ఈ విధంగా ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ టైము ఒక ప్రాణం కాపాడవలసిన టైం, ఆ విధంగా వాళ్ళు చాలా టెన్షన్లో ఉంటారు. కాబట్టి ఈరోజు మనం గడ్డిస్తున్నామంటే అవన్నీ కూడా స్టాక్ ఉన్నాయంటే టయానికి కానీ అందినాయంటే తప్పకుండా మనం ఇచ్చిన బ్లడ్ ఒక ప్రాణాన్ని కాపాడండి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇటువంటి బ్లడ్ డొనేషన్ స్కామ్లు ప్రతి ఒక్కరు కూడా మనం పాల్పంచుకోవాలి. ఒక బాటిల్ రక్తం మనం 3 నెలలకి 4 నెలలకి ఒకసారి ఇస్తే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక కొండ నీళ్లు పోసేసి అటాక్ ఉంచేస్తే అవి కొద్ది రోజులకి పాడైపోతాయి.
అదే ఆ కుండని మరి కడిగేసి మరి ఫ్రెష్గా వాడబడితే బాగుంది. అట్లాగే మన ఒంగోలు బ్లడ్ మనం ఇస్తూ ఉంటే మరి మనకు వస్తూ ఉంటుంది ఫ్రెష్ బ్లడ్. మనం ఆరోగ్యంగా ఉండేదానికి అది ఇంకా పనికొస్తుంది. కాబట్టి అందరినీ మనం ఎంకరేజ్ చేయాలి, ఇటువంటి బ్లడ్ క్యాంప్స్ లో పాల్గొనండి, పార్టిసిపేట్ చేయండి, బ్లడ్ ఇవ్వండి అని మన భారత యూత్ కి, యువతకి, ముఖ్యంగా యువతని వాడు పార్టిసిపేట్ చేసి దాంట్లో పాల్గొనే విధంగా చేయాలి. ఎందుకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఇచ్చేదానికంటే యువత ముందుకు వస్తే వాళ్ళు ఇస్తే ఈ బ్లడ్ డొనేషన్స్ బాగుంటుంది. కాబట్టి ఎక్కువ మంది యువతకి మనం వారిని అడ్వైజ్ చేసి వాళ్ళు చైతన్యం తీసుకొచ్చి ప్రతి సంవత్సరం అట్లీస్ట్ ఆరు నెలలకు ఒకసారి వాళ్ళు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పార్టిసిపేట్ చేసేటట్టు మనం అంతగా వాళ్ళని ప్రేరేపించగలడా నేను కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే రెడ్ క్రాస్ ఈరోజు కావాలి. రెడ్ క్రాస్ అంటే